లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్ కు వస్తుంది. ఒక సంవత్సరం వంటి గూగుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటిస్షిప్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసి ఈ యొక్క రోల్ కోసం వచ్చేసి 24 మంత్స్ వచ్చేసి ట్రైనింగ్ విత్ స్టైఫండ్ ఫార్మాట్లో ఫుల్ టైమ్ రోల్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారన్నమాట ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ రోల్కి. సో వన్స్ ఈ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ మనకి వచ్చిన తర్వాత మార్చి లేదా జూన్ గ్యాప్లో 2024లో ఈ యొక్క అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్న అమెజాన్ ఈ యొక్క గూగుల్ కంపెనీలో వచ్చేసి మనము జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. సో గాయస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క వీడియోలో నేను ఈ యొక్క గూగుల్ కంపెనీలో ఉన్న డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ట్రైనింగ్ విత్ డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్లస్ మనకి ట్రైనింగ్ వచ్చేసి మనకి నియర్ బై లొకేషన్ అంటే హైదరాబాద్ తెలంగాణ ఆఫీసులో అయితే మనము జాయిన్ అయితే అవ్వచ్చు, లేకపోతే బెంగళూరు ఆఫీసులో అయితే మనము ఈ యొక్క గూగుల్ కంపెనీలో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. ఈ యొక్క ఇమిగ్రేషన్ ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చేసి. సో బేసిక్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎనీ ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. మినిమం 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డిజిటల్ మార్కెటింగ్ రోల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఎవరైనా 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండే డిజిటల్ మార్కెటింగ్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ విత్ యూజింగ్ వర్క్ ప్లేస్ లైక్ మనకి జీమెయిల్ కావచ్చు, క్రోమ్, డాక్ షీట్స్, లేకపోతే అదర్ సిమిలర్ అప్లికేషన్స్ మీద మనకి నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దెన్ మనకి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అయితే కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ లైక్ ఈవెంట్స్, మీడియా, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ, టూరిజం, అకౌంటింగ్. సో ఈ యొక్క రిలెవెంటెడ్లో మినిమం 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మీరు డిజిటల్ మార్కెటింగ్ రిలెవెంటెడ్లో జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. ఆబ్వియస్లీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ విత్ ఇన్ ఏ టీమ్ వర్క్ ఫర్క్, ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, అదేవిధంగా క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఫ్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ బిల్డింగ్ ఏ కెరీర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. గూగుల్ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ జాబ్ అంటే నాట్ ఏ జోక్ అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మనకి ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీగా అయితే కమ్యూనికేట్ అయితే మనము అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి గూగుల్ కంపెనీలో వచ్చేసి మనకి ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ కింద వచ్చేసి ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూడవచ్చు. సో ద గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటిషిప్ ఈజ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంటింగ్ ప్రోగ్రామ్. 24 మంత్స్ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో 24 మంత్స్ ట్రైనింగ్లో విత్ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ మనకి తప్పనిసరిగా అయితే 24 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి 30,000 వరకు అయితే మేబీ మనకి ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్ రోల్కి వచ్చేసి మనకి 24 మంత్స్ వరకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సెలెక్టెడ్ అప్లికెంట్స్ విల్ బీ మ్యాచ్డ్ టు ఏ టీమ్ అండ్ విల్ నీడ్ టు కోలొకేటెడ్ టీమ్స్ కుడ్ బీ ఇన్ హైదరాబాద్, బెంగళూరు లొకేషన్స్లో అయితే మనకి ట్రైనింగ్స్ విత్ జాబ్ ప్లేస్మెంట్స్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మనం ఆ గూగుల్ ఆఫీస్లోనే ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటిషిప్గా అయితే మనం 24 మంత్స్ అనేది కూడా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, ఎక్సెప్టెడ్ టు జాయిన్ ఏ పర్సన్ దేర్ అసైన్డ్ ఇన్ ఆఫీస్ అండ్ పార్టిసిపేట్ ఫుల్ టైం అనమాట. ఫుల్ టైం కింద వచ్చేసి మీరు జాబ్ అనేది కూడా జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. యు ఆర్ నాట్ ఫుల్ టైం పర్మనెంట్ ఆపర్చునిటీ, దా పూర్వక 24 మంత్స్ ఇన్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. దానికి సంబంధించిన బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. వన్స్ ఆ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి చూడండి, ఆ డిజిటల్ మార్కెటింగ్ క్వాలిఫికేషన్ ఏంటిది, స్కిల్స్ ఏంటిది, మన స్కిల్ సెట్కి మన క్వాలిఫికేషన్కి మ్యాచ్ అవుతుందా లేదా దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే మీకు రెస్పాన్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా వచ్చేసి ఇదే అన్నమాట డీటెయిల్. సో ఆ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.